నమస్కారం నాగమల్లేశ్వర గారు. నమస్తే అండి. ఎన్కౌంటర్ విత్ మోహన్ కృష్ణ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో మేము అడిగే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది, కాకపోతే వాటన్నిటికీ కూడా సరైన సమాధానం మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా అండి. మొదటగా నా మొదటి ప్రశ్న, అసలు మీ యొక్క విద్యాభ్యాసం కానీ బాల్యం కానీ ఎక్కడ గడిచింది? నేను నా విద్యాభ్యాసం కానీ బాల్యం అంతా అంటే అప్ టు డిగ్రీ వరకు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్లో బేస్తవారిపేట అనే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ విశాఖపట్నానికి నేను ఎంబీఏ పిహెచ్డి అండ్ తర్వాత నా జాబ్ కానీ నా మ్యారేజ్ కానీ అన్నీ ఇక్కడే జరిగాయి. సో పుట్టిల్లు అదైతే అత్తగారి ఇల్లు వైజాగ్ అని చెప్పచ్చు. అసలు అతి చిన్న వయసులోనే ఇటు రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? అంటే బేసిక్గా నేను రాజకీయాల్లోకి రావాలి అనే ఒక ఆలోచనలో అయితే నేను ఫస్ట్ నుంచి లేను. నా ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కడో సమ్వేర్ ఆ సేవా దృక్పథం అనేది ఉండడం మూలాన అదే నన్ను రాజకీయం వైపు నడిపిందేమో అనని ఇప్పుడు అనిపిస్తుంది. ప్రస్తుతం మీరు బీజేపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు, ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎస్సీ మార్చ్కి జోనల్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. అసలు మీ యొక్క రాజకీయ రంగ ప్రవేశం ఏ పార్టీ ద్వారా సాగింది, ఈ రోజు వరకు మీ యొక్క ప్రస్థానం ఎలా కొనసాగుతుంది? బేసిక్గా నేను భారతీయ జనతా పార్టీకి జాయిన్ అయిన వెంటనే నేను కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. 15th వార్డ్ మొదటి ప్రయాణమే బీజేపీతో మొదలైంది. బీజేపీతోనే మొదలు. ఏ సంవత్సరం రాజకీయాలకు మీరు వచ్చి? 2019. 2019 అంటే రీసెంట్ అయిన ఒక 4 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్. అసలు ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నారు? అంటే ఇప్పుడు మనం చేసే సేవ న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా దగ్గరగా ఇది 8th ఇయర్ మనం ఫౌండేషన్ స్టార్ట్ చేసి, కాలేజ్ డేస్లో కూడా యూనియన్ లీడర్స్గా ఇలా పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఏయూలో. సో ఆ ప్రాసెస్లోనే చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు. అండ్ మనకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ పెరగాలి, జనాలకి రాజకీయాల్లోకి వస్తే ఇంకా కొంచెం ఎక్కువగా చేయొచ్చు, అంటే సమస్యలను పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో కొంతమంది పెద్దలు నాకు సజెషన్స్ ఇస్తే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అంటే పాలిటిక్స్లోకి రాకముందే న్యూ హోప్ ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది. అసలు ఆ ఫౌండేషన్ పెట్టడానికి ఒక కారణం ఏమిటి? ఫౌండేషన్ స్టార్ట్ చేయడం అంటే కాలేజ్ డేస్లోనే ఎంబీఏ చదువుతున్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ కాన్సెప్ట్లోనే ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామని జాబ్ చేసిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేయాలని ఒక ఆశ ఉండేది. అది కంటిన్యూ చేస్తూ తర్వాత బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఆ 3 ఇయర్స్ అలా బ్యాంక్లో వెళ్ళడం రావడం ఇదేంటంటే అయిపోయింది. సమ్వేర్ నాకు ఇది కాదు నా పాత్, ఈ జాబ్ వెళ్ళడం బాక్స్ పట్టుకొని వెళ్ళడం తినేసి రావడం ఇది కాదు, సంథింగ్ ఎక్కడో ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉండేది లైఫ్లో. అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని రిజైన్ చేసి న్యూ హోప్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మహిళగా రాజకీయాలు ఎదగాలంటే అది కత్తి మీద సామని చెప్పవచ్చు. ఇటువంటి ఈ ప్రయాణంలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఏ విధంగా ఉంటుంది? 100% నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోతే నాకే కాదు ఏ మహిళకైనా కూడా ఇంట్లో ఏమంటారు ఆ ధైర్యం చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఆ సపోర్ట్ చేసి నువ్వు ముందుండి నడు అని చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఆడపిల్లలు బయటికి రావడం అనేది చాలా కష్టం. అండ్ రాజకీయాల్లో మీరన్నట్టుగానే కత్తి మీద సామే, రాజకీయాల్లోకి వెళ్ళాలి, రాజకీయాల్లో 10 మంది ముందు మాట్లాడాలి, లేకపోతే మగవాళ్ళకి ధీటుగా ఎదుర్కొని నిలబడాలి అని అంటే ఈ కాంపిటీషన్ వరల్డ్లో చాలా కష్టమని చెప్పాలి. బట్ 100% నా ఫ్యామిలీ నుంచి నా అమ్మగారి ఇంటి నుంచి కానీ నా హస్బెండ్ వైపు కానీ అందరూ నాకు సపోర్ట్గానే ఉన్నారు. మీ యొక్క రాజకీయ గురువు ఎవరు మేడం? ఇంతకి బీజేపీ పార్టీ ద్వారా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు, మీ యొక్క రాజకీయ గురువు ఎవరు? రాజకీయ గురువు అంటే నాకు నిజంగా ఇప్పటి వరకు రాజకీయ గురువు ఎవరు లేరండి. ఇంకా అంటే అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగిన అమ్మాయిని చిన్నప్పటి నుంచి. నా గురువు నా గాడ్ ఎవరన్నా అంటే నేను అంబేద్కర్ గారు అనే చెప్తాను. అలాగే సమ్వేర్ మా డాడీ ఒక ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్క అమ్మాయికి తన తండ్రే ఇన్స్పిరేషన్. అలాగే నాకు మా నాన్నగారు అంటే ఆయన చెప్పిన మాటలు కానీ లేకపోతే ఆయన నడిచిన విధానం కానీ, ఇవాళ నేను ఈ పాత్రలో ఉన్నాను అన్నా కూడా నాన్నగారు అంటే 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు, అయినా సరే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా మనసులో ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటి వరకైనా మా నాన్నగారు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అతి త్వరలో పాకిరాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంచా నాగమల్లేశ్వర్ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నారు 2024 ఎన్నికల్లో, ఎంతవరకు నిజం అది? అది 100% నిజమే అండి. అంటే నేను ఆశపడుతున్నాను ప్రజల్లో ప్రజలకి చేయాలి, మంచి చేయాలి,
2024లో నేను పోటీ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నాను. ఆ ప్రకారమే ఎలాదో అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి రాజకీయం చేయాలి, ఎలక్షన్ ముందే జనాలకి ఏదో హైడ్రామా చేసి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలనే ఆలోచన విధానం నాకు లేదు. అందుకే నేను గత 3 సంవత్సరాల నుంచి త్రూ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాను. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ఐ మీన్ ఆ ముద్రలో కూడా నేను చాలా కార్యక్రమాలు అక్కడ చేయడం జరిగింది. అంటే మీకు అధిష్టానం ఆశీస్సులు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారా? హామీ ఏమైనా లభించిందా? ఖచ్చితంగా మీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము దగ్గరపేట నుంచి అని. అంటే పని చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు అని అనేది నా ఉద్దేశం అండి. మనం పనిచేస్తున్నాం అంటే హామీ ఇస్తేనే చేయాలా, హామీ ఇవ్వకపోతేనే? అంటే అలా అయితే నేను 3 ఇయర్స్ నుంచి ముందు నుంచి వెళ్ళి పనిచేసే ప్రసక్తి అయితే ఉండదు. కానీ నా ఆలోచన విధానం ఏంటంటే ముందు మనం పనిచేయాలి, తర్వాత అడగాలి. అది ఎమ్మెల్యే సీట్ అయినా లేకపోతే పదవి అయినా ఇంకోటైనా కూడా ఏదైనా అలా అడిగితేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఉన్న అమ్మాయిని నేను. అంటే ఈరోజు మీరు అనేక ఛానల్స్ నిర్వహిస్తున్న, లైవ్ డిబేట్స్కి వెళ్తున్న పరిస్థితి ఉంది, సీనియర్స్ని కూడా తలపన్నీల రాజకీయ నాయకులు కూడా ధైర్యంగా ఢీకొడుతున్న పరిస్థితి ఉంది. మంచా నాగమల్లేశ్వరి డిబేట్కి వస్తే కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా మేము డిబేట్కి రామని చెప్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎంతవరకు నిజమంటారు అది? అవునా? అంటే కొన్ని కొన్నిసార్లు నిజంగా లైవ్ డిబేట్స్లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, మనం అవతల నుంచి వచ్చే క్వశ్చన్స్ టాపిక్ ఒకటి ఉంటుంది, తర్వాత పోను పోను ఆ టాపిక్ కూడా డిఫరెంట్ మేనర్లో వెళ్ళిపోతుంది. వాళ్ళని మనం ఫేస్ చేయాలి అని అంటే కూడా కొంచెం మనం ఆలోచించి మాట్లాడాలి. అండ్ నాకేంటంటే ఏది పడితే అది మాట్లాడడం అనేది బేసిక్గా నాకు ఇష్టం ఉండదు. బట్ పెద్దవాళ్ళతో పోటీ పడుతున్నప్పుడు నాకు నిజంగానే హ్యాపీ అనిపిస్తుంది. అంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను జూపూడి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే తర్వాత ఆయన కూడా అన్నారంట, ఎవరి అమ్మాయి ఇంత బాగా మాట్లాడుతుంది, చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది అని చెప్పేసి అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే అలాంటి తలపండినటువంటి సీనియర్స్ మనకి ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నారు, మనం రీచ్ అవుతున్నాము అని అంటే అది నిజంగానే చాలా హ్యాపీ థింగ్. ఎందుకు వెళ్తాను అని అంటే కూడా ఒక ఎక్స్పీరియన్స్ రావాలనే వెళ్తాను. సో లైవ్ డిబేట్స్లో ఒక క్వశ్చన్ వాళ్ళు వేసినప్పుడు నిజంగా ప్రిపేర్ అవుతాం. డెఫినెట్గా ప్రిపేర్ అవ్వకుండా అయితే లైవ్లోకి వెళ్ళలేము. ఇంకా ఇంకా విషయాలు లోతుగా తెలుసుకోగలుగుతానన్న ఉద్దేశంతోనే నేను ఎక్కువ లైవ్ డిబేట్స్కి వెళ్ళడానికి ఇష్టపడతాను. మేడం, మరొక విమర్శ కూడా మంచా నాగమల్లేశ్వరపై ఉంది. న్యూ హోప్ ఫౌండేషన్ పేరు మీద అనేక విధాలుగా మీరు డొనేషన్స్ తీసుకుంటున్నారనే విమర్శ కూడా మీపై ఉంది. ఎంతవరకు నిజమంటారు అది? డొనేషన్స్ అంటే ఇప్పటి వరకు నాకు డొనేషన్స్ అంటూ రావడం అంటే ఏం ఉండదు. అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే చేయడం తప్ప అంత పెద్ద డొనేషన్స్ వచ్చి పడేంత మన అకౌంట్ కోటక్ బ్యాంక్ విశాఖపట్నంలోనే ఉంటుంది. వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా ఎన్ని డొనేషన్స్ వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా. అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలంతా కూడా మీ సొంత డబ్బుతోనే చేస్తున్నారా? నా సొంత డబ్బుతోనే చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా ఫ్రెండ్స్, నా పర్సనల్గా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ ఎవరైనా కూడా నేను చేసే కాన్సెప్ట్స్ వాళ్ళకి నచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా ఒక హెల్ప్ఫుల్గా రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు వస్తున్నారు. అది మీరు అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మీ ఫౌండేషన్ ద్వారా. గత 8 సంవత్సరాలుగా కూడా మీరు సేవా రంగంలో ఉన్నారు. అయితే ఏదైనా మీరు అనేక రిమోట్ ఏరియాస్కి వెళ్తున్నారు, మహిళలకి కూడా అనేక విధాలుగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు, ట్రైన్అప్ చేస్తూ ఉన్నారు. మీకు ఎదురైన అనుభవం ఏదైనా ఉందా? మీరు చలించిన సందర్భం ఏదైనా ఉందా మహిళలకు సంబంధించిన విషయంలో? చాలా అండి. అంటే మనం ది టచ్ అని ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే చిన్నపిల్లలకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియజేయాలి అని అన్న ఒక ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ ట్రైస్ చేశాను. అది పోను పోను ఎలా అయిపోయిందని అంటే నిజంగా మనం అందరం చూస్తున్నటువంటి విషయమే చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అగత్యాలు. అంటే అన్నానో బాబాయ్ అనో లేకపోతే తండ్రి అనో, అంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇక్కడ మన నక్కవానపాలెంలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆ పిల్లలు లెటర్స్ రాసి నాకు ఇస్తారు. నేను వెళ్ళినప్పుడు కూడా మేడం ఇలాగా ఇలాంటి బాధపడుతున్నారు, లేకపోతే శారీరకంగా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు కూడా చిన్నపిల్లలు చెప్తుంటే నిజంగా బాధేసేది నాకు. అంటే ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉంది అని అంటే చిన్నపిల్లల్ని పసికందుల్ని చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని
ఒక ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా 9 మంత్స్ బేబీ మీద 10 ఇయర్స్ బేబీ మీద, అంటే బయట వాళ్ళు ఏంటంటే ఒకవేళ మూర్ఖులు వాళ్ళు ఏదో తెలియక చేశారు అని అనుకోవచ్చు. మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళే, మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళే, మన ఫ్యామిలీ ఉన్న వాళ్ళ ఇలా వాళ్ళు బాధింపబడి అగత్యాలకి లోపడుతుంటే ఇంకా ఆడపిల్ల అనేది ఎక్కడ బతకాలి అని అనేది నా బాధ. మంచా నాగమల్లేశ్వరి వైసీపీ వైపు చూస్తుంది, ఇదివరకు కొంతమంది పెద్దల్ని కూడా కలిసింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఏం చెప్తారు? ఇప్పుడు వరకైతే నేను ఏ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలో పెద్దల్ని నేను కలవలేదండి. కలవాల్సిన అవసరం కూడా ఇప్పుడు వరకు నాకు రాలేదు. సో నేను నా మోటో, నేను బీజేపీలోకి వచ్చింది కూడా నేను మోదీ గారి యొక్క భావజాలం కానీ లేకపోతే ఆయన ఆలోచన విధానం కానీ నాకు నాకు ఇష్టం, బేసిక్గా ఇష్టం. సో ఆ ఉద్దేశంతోనే నేను బీజేపీలోకి రావడం జరిగింది. అలాగే కార్పొరేటర్కి కూడా ఓడిపోతామని అందరికీ తెలుసు, కానీ నేను నా వార్డులో నేను టఫ్ ఫైట్ ఇచ్చాను. ఎందుకంటే నా 15వ వార్డులో అసలు డీడీపీకి సంబంధించిన క్యాండిడేట్ లేరు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మాత్రమే మేము పోటీ చేసాం. నేను పోటీ చేయకుండా ఉంటే యునానమస్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచేవాళ్ళు. అయినా సరే పార్టీ మీద ఉన్నటువంటి నిబద్ధతతో నేను 15వ వార్డులో కార్పొరేటర్గా ధైర్యంగా నిల్చొని నేను పోటీ చేయడం జరిగింది. అండ్ మొత్తం నా వార్డు మొత్తం నేను 2 సార్లు, నాకు తెలిసి ఆ వార్డులో ఇవాళ గెలిచిన వాళ్ళు కానీ లేదంటే గెలవకుండా పెద్ద పార్టీల్లో చెప్పుకున్న వాళ్ళు కానీ ఎవరు వీధిలోకి క్యాండిడేట్ కూడా తిరగలేదు, క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళు తిరిగారు. అఫ్కోర్స్ డబ్బులు ఇవన్నీ తెలిసిన విషయమే, రాజకీయంగా మనం ఆ ఉద్దేశంతో మనం వెళ్ళలేదు. జనాలకు డబ్బులు ఇచ్చి మనం గెలవాలి అనేది నా కాన్సెప్ట్ కాదు. సో నేను అందుకని నా కష్టంతోనే నేను చదువుకున్నాను, పనిచేయగలుగుతాను, జనాల ముందు నిలబడగలుగుతాను, ఫైట్ చేయగలుగుతాను. సో నా మీద నాకు నమ్మకం ఉనింది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు కాబట్టి అయినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రజలు ఏది ఇచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నేను ఓడిపోయినా కూడా నేనేం బాధపడలేదు. మేడం, 2014 ముందు కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఉండాలని పార్లమెంట్లో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మనం చూసినట్టయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అదంతా ముగిసిపోయిన అధ్యయనం ఉంటుంది. అసలు బీజేపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? బీజేపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, రాజధాని అని చెప్పేసి కొన్ని లక్షల కోట్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు ప్రత్యేక హోదా కావాలని తీసుకున్నారో లేకపోతే ప్యాకేజ్ కావాలని తీసుకున్నారో ఆ గవర్నమెంట్ను మనం అడగాల్సినటువంటి విషయం అది. కానీ రాజధాని విషయంలో కూడా ఇప్పటికీ బీజేపీ పార్టీ అమరావతికే, అమరావతి వైపే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రజల మీద భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్దలందరికీ ఒక మంచి కన్సర్న్ ఉంది. కాబట్టే ఏ ప్రోగ్రామ్ చేసినా లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో 5-6 నెలల్లో దగ్గరగా ఒక 10 మినిస్టర్లు వైజాగ్ వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇలాంటి అవకాశం నాకు తెలిసి వేరే రాష్ట్రానికి కూడా లేదు. కానీ మక్కువ లేకపోతే మొన్న రీసెంట్గా మోదీ గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. సో ఆయనకున్న ప్రేమని అన్ని విధాలుగా, అవి పథకాల రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఆయన చేస్తున్న కార్యక్రమాలను బట్టి అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య రీసెంట్గా వందే భారత్ అని ఒక ట్రైన్ కూడా వేశారు. ఎందుకు అది విశాఖ ప్రజలు ఇబ్బంది పడకూడదు, హైదరాబాద్ వెళ్ళే రూట్ వరకు అనే ఒక ఆలోచన విధానంతోనే వేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన ఏం చేసినా కూడా ఆంధ్ర ప్రజల మీద ఉన్న మక్కువ అనేది మనందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మీరు జనసేన పార్టీతో మిత్రపక్షంగా కలిసి వెళ్తున్న పరిస్థితి ఉంది. 2024 ఎన్నికలు టీడీపీతో కలిసి అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకైతే పొత్తుల కోసం మాట్లాడే అర్హత నాకుందని నేను అనుకోను. కానీ పార్టీ పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీరాజు గారు అయితేనేమి, అలాగే సెంటర్లో ఉన్నటువంటి పెద్దలు అయితేనేమి, ప్రస్తుతం అయితే మా పొత్తు జనసేనతోనే అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ మేము కూడా పెద్దలు ఏం చెప్పారో ఆ సూచన ప్రకారమే వెళ్తున్నాం. టీడీపీతో అయితే ఇప్పటి వరకు మాకు పొత్తుకు వెళ్ళే ఆలోచన అయితే లేదండి. అంటే సీఎంగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీతో పొత్తు నుంచి బయటకు వచ్చేసారు ఆ సమయంలో 2019 ఎన్నికల ముందు, అన్నాడు అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు కూడా ఆయనపై చెప్పులతో దాడి చేయించిన పరిస్థితి ఉంది. మోడీ గో బ్యాక్ అంటే కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కూడా విజయవాడ అంతా వెలిచిన పరిస్థితి ఉంది. అటువంటి టీడీపీని మరలా మోడీ గారు ఆదరించే పరిస్థితి ఉందనుకుంటున్నారా? ఉండదనే మేము అనుకుంటున్నామండి, ఉండకూడదనే మా ఆలోచన కూడా. ఎందుకనంటే కొన్ని బీజేపీ పార్టీ అంటేనే కొన్ని కట్టుబాట్లు,
కొన్ని ఎథిక్స్ కొన్ని వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. అది ఉండకూడదని ఒక బీజేపీ కార్యకర్తగా లేకపోతే ఒక బీజేపీ మహిళగా నేను కోరుకుంటున్నాను. ఆ కోవలోనే మిగతా వాళ్ళు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మేడం, పక్క రాష్ట్రం తెలంగాణలో బీజేపీ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది, చాలా గట్టిగా బలంగా తయారవుతున్న పరిస్థితి ఉంది అక్కడ సంజయ్ గారి నేతృత్వం. కానీ ఎట్ ఏ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే రోజు రోజుకి బీజేపీ దిగజారిపోతూ ఉంది, తన యొక్క ఉనికిని కూడా కోల్పోతున్న పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉనికిని కోల్పోవడం అనేది అది నాకు తెలిసి మీ ఆలోచన విధానం అండి. ఎందుకనంటే మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే టీడీపీ అపోజిషన్ పార్టీలో ఉందని అంటారు. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పాను, అపోజిషన్ పార్టీలో టీడీపీ లేదు, బీజేపీ జనసేనే పనిచేస్తుంది. ఎందుకంటే ప్రజల వైపు నిలబడుతుంది, ప్రజల యొక్క ఆటుపోట్లని తీరుస్తుంది, ప్రజల యొక్క ఇబ్బందులకి అండదండగా నిలబడుతున్న పార్టీ ఏదన్నా ఉందనంటే అది బీజేపీ జనసేన పార్టీ అనే చెప్తున్నాను. ఎందుకు అనంటే మీరు చూసిన రీసెంట్గా జరిగిన ఏ ఒక్క కార్యక్రమం అయినా కానీ లేకపోతే ఏ ఒక్క ఇబ్బందిలో అయినా కానీ అందరికంటే ముందు మా సోంబీరాజు గారు ఉంటున్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుండి నిల్చొని వాళ్ళ కోసం పోరాడుతున్నారు. వాళ్ళు వాళ్ళ సొంత పాకెట్లో నుంచి డబ్బులు కూడా ఇస్తున్నారు. సో అలాంటి కార్యక్రమాలు ఎక్కడ టీడీపీ కార్పొరేటర్ ఎలక్షన్స్లోనే మీకు ఒక ఉదాహరణ, ఎక్కడ నిల్చోలేదు. ఎక్కడ నిల్చోలేదు అని అంటే అర్థం ఏంటండి, ప్రజల వైపు పోరాడడం వాళ్ళకి ఇష్టం లేదనే కదా. ఇవాళ వాళ్ళు చేస్తున్న ఒక్క కార్యక్రమాన్ని చెప్పండి, ఏ కార్యక్రమాలు వాళ్ళు చేయలేకపోతున్నారు. పేరుకే స్టార్ట్ చేస్తున్నారు కానీ ఏ కార్యక్రమం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే ప్రసక్తి అయితే లేదు. కానీ మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, యువ సంఘర్షణ యాత్ర చేసాం, ప్రజాపోరు చేసాం, జలపోరు యాత్ర చేసాం, అదేవిధంగా రీసెంట్గా బస్తీ సంపర్క్ చేసాం. చెయ్యలేని ప్రోగ్రాం అంటూ ఏమి లేదు. ఈరోజు బీజేపీ పార్టీలో అతి చిన్న స్థాయి నుంచి, అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి, ఉత్తరాంధ్ర జోనల్ ఎస్సీమూర్తి ఇన్ఛార్జ్గా ఎదుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. నాగమల్లేశ్వరిని తొక్కడానికి కూడా మీ పార్టీలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. ఎంతవరకు నిజం అంటారు? తొక్కేంత అంత ఆలోచన ఉంటుందని నేనైతే అనుకోనండి. అండ్ మనం పనిచేసుకుంటూ వెళ్ళిపోతే మనల్ని తొక్కేంత ఛాన్స్ కూడా ఇంకొకరికి ఇవ్వకూడదని నేను అనుకుంటాను. మన పనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. చాలామంది విమర్శలు ఉంటాయి, ఏ పార్టీలోనో ఉంటాయి, అది భారతీయ జనతా పార్టీ అని కాదు, ఇంకోటని కాదు, ఏ ఫీల్డ్ అయినా, రాజకీయం ఫీల్డ్ అయినా అనుకోవడానికి లేదు, ఏ ఫీల్డ్ అయినా సరే, ఈవెన్ దో మీడియా ఫీల్డ్ అయినా కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు వెనకాతల మాట్లాడుతున్నారు అని మనం ఆగి సమాధానం చెప్పేంత టైం కూడా నాకు లేదు. నేను అసలు అలా ఆలోచించను కూడా. సో మన సక్సెసే వాళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే వ్యక్తిగత దోషలు చేసుకుంటున్నారు, కుటుంబాలను కూడా రాజకీయాల కోసం రోడ్ల మీదకి తీసుకుంటున్నారు, అసభ్య పదజాలం వాడుతూ ఉన్నారు. ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా ఇటు టీడీపీపై వైసీపీ వాళ్ళు కానీ, వైసీపీ టీడీపీ వాళ్ళు కానీ మహిళా నేతలు ముందుకు పెడతా ఉన్నారు. అందులో ఎక్కువ ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కూడా వచ్చి బహిరంగ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది, వ్యక్తిగతంగా దూషిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఇది మాత్రం నేను కంప్లీట్గా ఖండిస్తానండి. ఎందుకు అనంటే రాజకీయం అనేది ఒకరినొకరిని దూషించుకోవడానికో లేకపోతే ఒకరినొకరిని తిట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొని రావడము, ఏ పార్టీ అయినా సరే, నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను అనని వేరే పార్టీకి సంబంధించిన ఆడవాళ్ళని తిడుతున్నా కూడా నేను ఊరుకుంటాను అనేది మాత్రం తప్పు మాట. ఎందుకంటే ఏ పార్టీలోనే, ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ నాకు తెలుసు, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అన్న ఇంట్లో ఎన్నో మేనేజ్ చేసుకొని బయటకు వస్తాం. సో అలాంటిది బయటికి వచ్చాం కదా, రాజకీయంగా ఉన్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని తిడితే మేము పడతాం పర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొని రావడం, క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఒక పదజాలం కూడా తప్పుడు మాటలు మాట్లాడడం, ఇది ఎలా అవుతుందని అంటే భయం వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రేపొద్దున చాలామంది యూత్ రావాలి. ఇప్పుడు నేనే చెప్తున్నాను, రావాలంటే కూడా భయంగా ఉంది. మీడియా ముందు ఒక మాట మాట్లాడాలంటే భయంగా ఉండేది. ఇంతకుముందు లేదు ఈ సాంప్రదాయం. రాజకీయం అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఒక సాంప్రదాయబద్ధంగా ప్రజల కోసం పోరాడేటప్పుడు మన మాటల యుద్ధం అనేది మన చేతల్లో ఉండాలి. కానీ ఇవాళ రాజకీయం అలా లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నాం కదా, బూతులు మాట్లాడుతున్నాం కదా, ఏదో ఎలివేషన్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళని తిడుతున్నారని వీళ్ళు, వీళ్ళని తిడుతున్నారని వాళ్ళు. ప్రజల కోసం పోరాడే పరిస్థితి పోయి ఇవాళ తిట్టుకునే పరిస్థితికి, పర్సనల్ దూషణకి వచ్చేంత స్థితికి ఇవాళ రాజకీయాన్ని తీసుకొచ్చారు. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ వెనక తగ్గే పరిస్థితి ఉందంటారా లేదంటారా? అలా ఏం లేదండి, ఎప్పుడూ సపోర్టుగానే ఉంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా రీసెంట్గా ఇక్కడ వాళ్ళు ఉన్న పెద్దవాళ్ళు కూడా అక్కడ వెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుంది. జీవేల్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఆ సమస్య కోసం మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు కూడా. సో ఇవన్నీ ఏంటంటే పక్క పార్టీలు సృష్టిస్తున్నటువంటి మాటలు తప్ప ఇంకోటి. ఈరోజు జీవేల్ గారు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఆయన మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి, అయినప్పటికీ కూడా విశాఖలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. పురంధేశ్వరి కన్ను కూడా విశాఖమై పడింది, ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆమె కూడా ఉన్నారంటున్నారు. సీఎం రమేష్ కూడా గట్టిగా ట్రై చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళ ముగ్గురు ఎవరికి వరించే అవకాశం ఉందంటారు ఎంపీ టికెట్? అది మనం ప్రజలు డిసైడ్ చేస్తారు లేదు అని అంటే పార్టీ పెద్దలు డిసైడ్ చేస్తారండి. ఒకటి ఏంటంటే అది ఎంపీ టికెట్ అయినా, ఎమ్మెల్యే టికెట్ అయినా, కార్పొరేట్ టికెట్ అయినా, ఏ టికెట్ అయినా ఎవరైనా పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుంది. ఆశపడడంలో తప్పు లేదు, ఎందుకంటే ప్రజల వైపు నిల్చోవాలా, ప్రజల కోసం పోరాడాలా అన్న ఆలోచనతో దృక్పథంతోనే ఉంటేనే కదా మేము రాజకీయాల్లోకి వస్తాము. సో మా ఆలోచన ప్రకారం ఎవరైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పోటీ చేయాలనుకుని ఆశపడడంలో తప్పైతే లేదు. ఎవరిని డిసైడ్ చేస్తారా అనేది అది పార్టీ నిర్ణయం. ఇటు రాజకీయాలు, అటు సర్వీస్ సెక్టర్, రెండుని కూడా మీరు సమన్వయం చేస్తూ ఉన్నారు, తగ్గేదేలే అంటున్నారు. అసలు ఎలా టైం ఎలా సరిపోతుంది మీకు? నేను నా ఫుల్ లైఫ్నే నేను సర్వీస్కు వదిలేసానండి. నాకు ఇంకొక పని రాదు, నేను ఇంకొక పని చేయలేను, నా వల్ల కూడా అవ్వదు. నా దగ్గర ఒక రూపాయి ఉందనంటే జనరల్గా ఇంకో మహిళలు అయితే షాపింగ్ అనో లేకపోతే నగలు కొనుక్కోవాలనే ఒక ఆశ ఉంటుంది. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 50 రూపాయలతో నేను ఏ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచిస్తాను. అందుకనే కంటిన్యూస్గా ఇయర్ బై మంత్స్ నా ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. అంటే నాకు నా ఆలోచన విధానం అలాంటిది. సో నాకు నేను చదువుకున్న చదువుకి లేకపోతే నేను వదిలేసి వచ్చినటువంటి బ్యాక్ జాబ్ ఇవాళ ఉన్నా కూడా నాకు ఒక 1 లాక్ శాలరీ ఉండేది. కానీ నాకు ఇష్టం లేకుండా, నాకు సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్లో లేకుండా నేను ఏ పని చేయలేను. నాకు ఈ పని తప్ప, నాకు సర్వీస్ అనే పని తప్ప ఇంకో పని రాదు. మేడం, ప్రస్తుతం రాజకీయాల్లో మహిళలు రాణించే పరిస్థితి ఉందనుకుంటున్నారా, లేదంటే రాజకీయాలకు కొత్తగా వచ్చే మహిళలకు మీరు ఇచ్చే సజెషన్ కానీ సలహాలు కానీ ఏంటి? మహిళలకి ఇవాళ అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చానంటే అవకాశాలు ఉండబట్టే వచ్చాము, అండ్ చాలామంది రావాలి కూడా. మనం ప్రశ్నించాలి, ప్రశ్నించలేని పరిస్థితి అయితే ఎవరికి రాకుండా ఉండాలి. అంటే కొంతమంది అనుకుంటారు అమ్మో రాజకీయాలు అంటే, ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు చూస్తే ఎవరు రావడానికైనా భయపడతారు. కానీ కంపల్సరిగా మహిళ, యూత్ అనేది రాజకీయాల్లోకి రావాలి. మనం ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే మన దేశం కానీ లేకపోతే మన రాష్ట్రం కానీ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. మేడం, మీకు ఈరోజు అతి చిన్న వయసులోనే డాక్టరేట్ అవార్డు వచ్చింది, కలాం అవార్డు వచ్చింది, మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, ఒకసారి వాటి గురించి చెప్పండి. సర్వీస్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాననే కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఫెలిసిటేషన్స్ కానీ అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఎలా ఉంటుందనంటే మనిషిని ఒక మెట్టు మళ్ళీ నిలుపుతాయననే చెప్పాలి. ఎందుకంటే ఒక రికగ్నైజేషన్ అనేది ఏ ఫీల్డ్లో అయినా కూడా అవసరం. కానీ నిజంగా నా అదృష్టం ఏంటంటే ఆ కేటగిరీస్లో నేను నన్ను చూస్ చేసుకోవడం, లేకపోతే మనం చేసిన కార్యక్రమాలు, కలాం స్మృతికి కూడా మనం చేసినటువంటి ది టచ్ అనే ఒక ప్రోగ్రాముకి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ పంపాము మేము ఆ రోజు. అది మేము చేసిన ప్రోగ్రామ్స్కి సంబంధించినవి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు ఆ అవార్డు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అవార్డ్స్ ఏంటంటే నిజంగా ఒక మెట్టు నిలుపుతాయి, అదేవిధంగా బాధ్యతని పెంచుతాయి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే ఆలోచన తీసుకొచ్చేవి అని నేను చెప్పగలను. ఈరోజు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తే వెళ్ళే అవకాశం ఉందంటారా మంత నాగమల్లేశ్వరి? నాకే వస్తున్నావా? ప్రజెంట్ అయితే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను అనేది వాస్తవం. ఇందులోనే నేను పోటీ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఆలోచన విధానం అయితే లేదు. లేనప్పుడు మీరు నన్ను ఈ క్వశ్చన్ కావాలని అడుగుతున్నారని నాకు తెలుసు. అయినా సరే ప్రజెంట్ నేనైతే బీజేపీలోనే ఉన్నాను. బీజేపీకి సంబంధించే నేను పోటీ చేయాలనుకుంటున్నాను కాబట్టి. ఆల్రెడీ మాకు పొత్తు జనసేనతో ఉంది కాబట్టి, సో బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నా ఎక్కడిచ్చినా కూడా నాకు ప్రాబ్లం లేదు. మీరు నెలలో సగం రోజులు పాకరపేట నియోజకవర్గంలోనే ఉంటున్నారు, అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా మీరు పాల్గొంటూ ఉన్నారు, అయితే అక్కడ ప్రజల నుంచి ఆదరణ మీకు ఏ విధంగా లభిస్తుంది మేడం?
ఆదరణ బాగానే ఉందండి. ఎందుకు అని అంటే ముందు నుంచి మనం ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా నేను కరోనా టైం నుంచి వాళ్ళని వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. సో అందువల్ల వాళ్ళు ఒక ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేస్తున్నారు. నేను కూడా ఒక ఇంట్లో మనిషిలాగే ఉంటున్నాను కాబట్టి నేను వెళ్ళినప్పుడు కానీ ఆ రిసీవింగ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పెద్దలు శ్రీ తోట నాగేష్ గారి సపోర్ట్ కానీ మనకుంది కాబట్టి మనం అన్ని గ్రామాల్లో ప్రజాపోర్ అనే ఒక కార్యక్రమం ద్వారా 36 మీటింగులు పెట్టాం. అనకాపల్లి జిల్లాలో హయ్యెస్ట్ మా నియోజకవర్గం అంటే పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా ఉండి చేసింది జరిగింది. ప్రతి వాడ వెళ్ళాము, ప్రతి ఏరియా తిరిగాము. అదేవిధంగా బస్తీ సంపర్క ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి లోపలికి వెళ్ళి అందరితో మాట్లాడడం జరిగింది, అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరుగుతుంది. సో అలాంటి కార్యక్రమాలు జనాల్లోకి మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క ఆదరణ నిండుగా మెండుగా భారతీయ జనతా పార్టీకి ఉంది, అలాగే నా మీద కూడా ఉందని తెలియజేస్తాను. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా తన పరిపాలన ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ప్రకటించారు. విశాఖ వాసిగా దాన్ని స్వాగతిస్తారా లేదంటే బీజేపీ నేతగా వ్యతిరేకిస్తారా? విశాఖలో ఉన్నది అని ఇవాళ అంటే శ్రీ మన ముఖ్యమంత్రి గారు ఆయనకు ఏది తోస్తే అది చెప్పడం జరుగుతుంది. అది ప్రతిదీ మనం చూస్తున్నాం. అంటే నెలగ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని ఒకసారి అంటారు, లేదంటే మూడు రాజధానులని ఒకసారి అంటారు, లేదంటే ఇప్పుడు త్వరలో రాబోతున్నాను విశాఖకి, నేను షిఫ్ట్ అవుతున్నాను, విశాఖే రాజధాని రెండే అంటారు. అంటే క్లారిటీ లేని ఆయన మాటలని బట్టి ప్రజలకి క్లారిటీ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అసలు మూడు రాజధానులు బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి జరుగుతుంది, మూడు రాజధానుల వల్లని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకండి, ఇప్పుడు అందరికీ తెలియని విషయమే, అమరావతి చాలా రైతులు అక్కడ ల్యాండ్లు ఇవ్వడం జరిగింది, అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అమరావతియే రాజధాని అని కొన్ని లక్షల కోట్లు సెంట్రల్ నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొక చోట అని అంటే ఇప్పటి వరకు మనకు సిగ్గు చేయటంటే మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకపోవడం. ఎక్కడ మన రాజధాని అంటే మ్యాప్లో ప్రతి ఒక్క రాష్ట్రానికి రాజధాని ఉంది, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎవరి వల్ల లేదు అని అంటే గత ప్రభుత్వం చేసినటువంటి కుట్ర రాజకీయాలకి, ఇప్పుడు చేస్తున్న రాజకీయ నాయకులకి కుట్రలో ఆంధ్ర ప్రజలు నలిగిపోతున్నారు. సో మనకు సిగ్గుచేటు చెప్పుకోవడానికి ఏంటి మీ రాజధాని అంటే ఏం చెప్పగలుగుతున్నాం మనం? కానీ రాజధాని అనేది అమరావతి ఆల్రెడీ ఫిక్స్ అయింది. మేము భారతీయ జనతా పార్టీ కూడా అమరావతికి కట్టుబడి ఉన్నాము. అక్కడే డెవలప్మెంట్ అనేది చేయాలని కూడా సెంట్రల్ పార్టీ డబ్బులు ఇచ్చింది కాబట్టి ఇన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఇక్కడ అని మూడు చోట్ల అని చెప్పేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఆల్రెడీ డిసైడ్ అయిన చోట చేసి అక్కడ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న దిశ చట్టం వల్ల మహిళలకు ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటే అది ప్రచార ఆర్భాటం అంటారా? ఏం లాభం ఉంది అని అనేది నేను కూడా అడుగుతున్నానండి. ఏం లాభం ఉంది? దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక్క మహిళకు జరిగినటువంటి న్యాయం ఒకటి చెప్పండి. ఆయిషా దగ్గర నుంచి మొన్న రీసెంట్గా జరిగిన శ్రీలక్ష్మి వరకు ఎన్ని కేసులు జరిగాయి, ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ఒక్కరికైనా ఎవరైతే చేశారో ఆ దుర్మార్గులకి శిక్ష పడిందా? లేకపోతే ఆ చట్టం వల్ల ఏ ఆడపిల్లకైనా కూడా న్యాయం జరిగిందా? ఇంతకుముందు ఎక్కడెక్కడో జరిగేవి కానీ ఈ మధ్య విశాఖపట్నంలో ఎన్ని జరుగుతున్నాయి? చంపేస్తున్నారు, బాక్సుల్లో పెట్టేస్తున్నారు, గొంతులు కోసేస్తున్నారు, ఆడపిల్ల తిరిగే ప్రసక్తే లేదు. దిశ చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టం వల్ల ఆడపిల్లలకైతే జరుగుతున్న న్యాయం ఏమీ లేదు. ఈ చట్టమే కాదు, ఏ చట్టం తీసుకొచ్చినా కూడా ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చిన రోజు డెఫినెట్గా ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది. లేదు అని అంటే కొన్ని రోజులకి పోను ఏమవుతుందంటే ఆడపిల్లలు అంతరించిపోతారు, అదైతే వాస్తవం. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు అందరికీ ఆడపిల్లలకి జరుగుతున్నటువంటి అగత్యాలు లెక్కేసుకోండి. మొన్న రీసెంట్గానే మీకు తెలిసే ఉంటుంది, గణాంకాల ప్రకారం ఎవ్రీ 15 సెకండ్కి ఒక రేప్ అవుతుందంట. అంటే ఎవ్రీ 15 సెకండ్కి ఎక్కడో ఒక చోట ఒక ఆడపిల్ల బాధపడుతుంది లేకపోతే ఒక ఆడపిల్ల అగత్యానికి లోబడుతుంది అని అంటే ఇంక మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది, మన దేశం పరిస్థితి ఏంది, మన దేశంలో ఆడపిల్లలకి ఇస్తున్నటువంటి విలువ ఏంటనేది నేనే ఒక క్వశ్చన్ వేస్తున్నా చెప్పాలి అని అంటే. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిపై మీ వ్యక్తిగత అభిప్రాయం? వ్యక్తిగత అభిప్రాయం అంటూ అలా ఏం లేదండి. అంటే ఆయన ఒక ఫిలిం స్టారు, అలాగే రాజకీయంలోకి వచ్చారు, నాకు ఆయన మీద మంచి అభిప్రాయమే. ఎందుకు అని అంటే ఆయనకున్న స్టార్డమ్కి ఆయన జనాల్లోకి వచ్చి
పోరాడి జనం కోసం పోరాడి ఎండల్లో తిరిగి జనం కోసం నిలబడి లేదంటే ఆయన సొంత పాకెట్లో అమౌంట్ తీసి పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. లేదంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి చాలా మందికి, కానీ ఎవరు వచ్చి మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ ఇది నేను అని చెప్పుకున్న వ్యక్తులు అయితే ఎవరు లేరు. ఆయన మీదైతే నాకు ఎప్పుడు ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగే అనిపిస్తారు. ఎందుకంటే బేసిక్గా చిరంజీవి అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే కూడా నాకు ఇష్టం. ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలనంటే మంచి ఆలోచనలతో వస్తున్నారు, మంచి సలహాలు అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఆయన స్ట్రాంగ్గా నిలబడితే మాత్రం మంచి పొజిషన్కి వెళ్తారని నేను పర్సనల్గా విష్ చేస్తున్నాను. మేడం, మీ సేవలకు గుర్తించి ఇటు బీజేపీ అధిష్టానం కూడా ఉత్తరాంధ్ర ఎస్సీ మోర్చాకి మీకు జోనల్ ఇన్ఛార్జ్గా అవకాశం ఇచ్చారు. ఒక దళిత మహిళగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ విధంగా పోరాటం చేస్తారు, వారికి అసలు ఏ విధంగా అండగా ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులైనటువంటి శ్రీ గుడిసదేవానంద్ గారు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది మా సోమవీరాజు గారి యొక్క ఆశీర్వాదంతో. బట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇచ్చిన పదవి చాలా బాధ్యతతో కూడినటువంటి పదవి. అదే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో ఓటు బ్యాంక్ కోసం ఎస్సీలని చాలా మటుకు వాడుకుంటున్నారు, అది తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మా బాధ ఏంటంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సబ్ప్లాన్లు కూడా తీసివేయడం జరిగింది, అదేవిధంగా ఆ పథకాలని అమలు చేయకుండా ఆపేశారు. అదేవిధంగా కార్పొరేషన్ ఫండ్స్ అంటే ఎస్సీ కార్పొరేషన్స్ ఫండ్స్ కానీ సంబంధించిన ప్రతి ఒక్క డబ్బు ఎటు మళ్లించారు, ఏ విధంగా మళ్లించారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా ఎస్సీలు ఎదగాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి, లేకపోతే వాళ్ళ ఎదుగుదలకి కారణమైనటువంటి ఈ పథకాలు కానీ లేకపోతే ఈ కార్పొరేషన్ ఫండ్స్ కానీ ఇష్టం లేకనే వాళ్ళు అడ్డదారి మళ్లిస్తున్నారు అని అనేది మా యొక్క వాదన. ఇది ప్రతి ఒక్క ఎస్సీ అన్న ప్రతి ఒక్క వ్యక్తికి జిల్లా జిల్లాగా ఈ రాష్ట్రం మొత్తం తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఉన్నాము. అండ్ మేము త్వరలో ఈ సంబంధించినటువంటి నిరాహార దీక్ష కూడా చేస్తున్నాము. అదేవిధంగా 13వ తారీఖున కూడా మేము పాయకరావుపేటలో ఈ నిరాహార దీక్ష చేయబోతున్నాను. తప్పకుండా ఎస్సీలో దళితులు ఎవరైనా కూడా ఉన్నా మా దళితులందరూ సపోర్ట్ చేయాలి, మనం మేలుకోవాలి. చెప్పాలంటే మనల్ని ఎలక్షన్ టైంలోనే జనాలు వాడుకోవడం కాదు, మనకు కొన్ని హక్కులున్నాయి, మనకు కొన్ని చట్టాలున్నాయి. అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి ఎస్సీ మహిళల మీద జరుగుతున్నటువంటి అగత్యాలు కూడా డెఫినెట్గా మేమందరం తోడు నీడగా ఉంటాము. అదేవిధంగా అల్ట్రాసిటీకి సంబంధించిన కేసులు కూడా పెట్టిస్తున్నారు, వాళ్ళని చాలా మంది దళితుల్ని ఇబ్బంది పడుతున్నారు. సో వారందరికీ మేము సపోర్టుగా ఉంటాము, మా రాష్ట్ర అధ్యక్షులు సపోర్టుగా ఉంటారు, బీజేపీ కూడా సపోర్టుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇప్పుడు నేను అడిగే ఈ ప్రశ్న మిమ్మల్ని బాధిస్తుంది అనుకుంటున్నా. న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా కేవలం మంచా నాగమల్లేశ్వరి తన రాజకీయ లబ్ధి కోసమే న్యూ హోప్ ఫౌండేషన్ వాడుకుంటున్నారు తప్ప అక్కడ చేసేది ఏమీ లేదు, కేవలం ప్రచార ఆర్భాటాలనే అనేక విమర్శలు కూడా మీపై ఉన్నాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? న్యూ హోప్ ఫౌండేషన్ ఉందని చెప్పేసి నేను రాజకీయాల్లోకి రాలేదు. న్యూ హోప్ ఫౌండేషన్ ఉంది కాబట్టి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కాబట్టి నన్ను రాజకీయాల్లోకి పిలిచారు. చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫౌండేషన్లు పెడతారు. అంటే కొంతమందికి చరిత్ర తెలియదు, నేను ఎలా వచ్చాను, ఏ విధంగా ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, ఏ జాబ్ వదులుకొని వచ్చాను అనేది తెలియదు. అండ్ మోర్ ఎవర్ దెన్ ప్రతి సంవత్సరం మీరు న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే అవార్డుల మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి, దానికి కూడా ఏం చెప్తారు? ఇప్పుడు వరకు నేను చాలా అవార్డ్స్ ఇచ్చాను, నాకు తెలిసి కంటిన్యూస్గా 5 ఇయర్స్ నుంచి అవార్డ్స్ ఇస్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ 100 ఇస్తాము. ఎప్పుడైనా నేను ఎవరి దగ్గర అయినా కూడా 1 రూపీ తీసుకున్నాను, తీసుకొని నేను అవార్డు ఇచ్చాను అని మీరు ప్రూవ్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్, మళ్ళీ మీ మీడియా ముందు నేనే కూర్చుంటాను. ధన్యవాదాలు మేడం.